హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పరందామయ్య అనసూయమ్మ దివ్య తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో తులసి వస్తుంది దివ్య నా కోసం మీరు ఎదురు చూస్తున్నారా ఏంటి విషయం అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి సంగతి అని అంటుంది తులసి అమ్మ తులసి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది అనసూయమ్మ ఇంతలో దివ్య ఆగునానమ్మ ఆగు తాతయ్య మాంకి ఈ విషయం నేనే చెప్పాలి అని అంటుంది దివ్య ఏంటి దివ్య ఏంటి విషయం అని అంటుంది మామ్ నీకొకటి తెలుసా నానమ్మ తాతయ్య నేను కలిసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశాం కదా దానికి మాకు మనీ వచ్చింది అని చెప్పి అంటుంది దివ్య ఒక్కసారిగా సంతోషపడుతుంది అవునా ఈ వయసులో కూడా నానమ్మ వంట చేసి పెట్టింది అలాగే తాతయ్య రకరకాలు వేషాలు వేసి జోక్స్ చెప్తూ ఉన్నాడు దానికి యూట్యూబ్ వారు మనీ ఇచ్చారనమాట కంగ్రాచులేషన్ అని చెప్పి అంటుంది తులసి అమ్మా కంగ్రాచ్యులేషన్ కాదు మాకు డబ్బులు వచ్చాయి దానిలో కొంచెం ఈరోజు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం చిన్నపిల్లలు అయిపోవాలనుకుంటున్నాం అని అంటారు పరందామయ్య అనసూయమ్మ చెప్పండి అత్తయ్య ఏం చేయాలి మీకు ఏమంటే ఇష్టం అని చెప్పి అంటుంది అమ్మా వంటలేమీ కాదు ఈరోజు మనం మాకు వచ్చిన డబ్బులతో కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న మాల్కి వెళ్దాము మనకి కావలసిన ఫుడ్ తిని ఎంజాయ్ చేద్దాము అని అంటుంది అనసూయమ్మ అవును మామ్ చాలా అంటే చాలా రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు మామ్ అని అంటుంది దివ్య ఇక వాళ్ళ ముగ్గురిని చూసి ఇక తులసి అనుకుంటుంది పాపం నాతో పాటు వీళ్ళు కూడా ఇంట్లో కష్టాలు పాలవుతున్నారు ఆఖరికి టీవీ కూడా లేదు పోనిలే అత్తయ్య మావయ్య దివ్యకి బయటికి తీసుకు వెళ్ళాలి అని చెప్పి సరే వెళ్దాము అని అంటుంది తులసి ఇది ఇలా ఉండగా అంకిత అభి దగ్గరికి వస్తుంది అబి నీ వాళ్ళకి అవసరం తీర్చాలని డబ్బులు అడిగావు కదా ఏంటి మరి డబ్బులు తీసుకోలేదు అని అంటుంది అదేంటి అంకిత నిన్నే చెప్పాను కదా ఈరోజు డబ్బులు అడిగితే నువ్వు ఇస్తావో లేదో అని అని అంటాడు అభి అదేంటబి నీ వాళ్ళు అంటే నా వాళ్ళు కాదా ఏంటి ఎంత అమౌంట్ కావాలి చెప్పు చెప్పు అని అంటుంది ఒక ఇరవై ఐదు లక్షలు అని అంటారు అదేంటి ప్రేమ్కి ఐదు లక్షలే పోనీలే ప్రేమ్కి ఎక్కువగా సహాయం చేయాలని అభి అనుకుంటున్నాడు తప్పేముంది అని చెప్పి సరే ఇరవై ఐదు లక్షలు చెక్కిస్తున్నాను అని చెప్పి చెక్కునిస్తుంది అంకిత థ్యాంక్ యూ సో మచ్ అంకిత అన్నట్టు మర్చిపోయాను ఈవినింగ్ మనం ఒక మాల్కు వెళ్ళబోతున్నాం చాలా పెద్ద మాల్ అంట ఇదిగో ఆఫర్ ఇచ్చారని నిన్న చాలా మంది నా దగ్గరికి వచ్చారు ఈ రోజు నిన్ను తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అనంగానే ఇంతలో గాయత్రి అలాగే ఇక వాళ్ళ హస్బెండ్ వస్తారు మంచిది అవి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ అత్తగారని ఇక్కడని వెళ్తూ ఉంటుంది ఇలాంటి మాల్స్ దగ్గరికి వెళ్తే తన మూడు కూడా మారుతుంది అని అంటుంది గాయత్రి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ తప్పకుండా ఈవినింగ్ అంకిత నేను మాల్కి వెళ్తున్నాము అని చెప్పి అంటారు అభి అంకిత మాత్రం ఇరవై ఐదు లక్షల చెక్కు ఇచ్చినందుకు సంతోషపడుతూ ఉంటుంది నా తోటి కోడలు శృతి పేదరికంలో మగ్గుతుంది ప్రేమ్ చాలా మంచివాడు ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు నాకు దగ్గర మాత్రం డబ్బులు ఉన్నాయి ఇలా నా డబ్బులు ఉపయోగపడుతున్నాయంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటుంది అంకిత ఇది ఇలా ఉండగా నందు ఇక ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో లక్కీ వస్తాడు ఇటు అటు తిరుగుతున్న లక్కీని చూసి ఏంటి లక్కీ ఏం కావాలి అని అంటారు నీతో నేను చెప్పను మా మామతోనే చెప్తాను అని అంటాడు ఇంతలో ఇక లాస్య వస్తుంది ఏంట్రా డాడీతో ఏం చెప్పకూడదు నాతో ఏం చెప్పాలి అని అంటాడు అంటుంది లాస్య మమ్మీ నేను వచ్చి చాలా రోజులైంది స్కూళ్ళు కూడా ఓపెనింగ్ అవుతున్నాయి నన్ను గేమ్ షోకి తీసుకెళ్తానన్నావు ఏంటి తీసుకు అనంగానే అనగానే అదా నిన్ను నైటే బుక్ చేసేశాను ఖచ్చితంగా ఈవినింగ్ వెళ్తున్నాము అనంగానే నందు అంటాడు నాకు చాలా పనులున్నాయి లాస్యా అనంగానే అదేంటి నందు లక్కీని మనం తీసుకువెళ్దాం అలాగే అభి అమౌంట్ కూడా తీసుకొస్తానన్నారు కాబట్టి రేపు మన కంపెనీ గురించి ఆలోచిద్దాం ఈరోజు కంపెనీ గురించి అలాగే మనం కొత్తగా ఉండబోతున్నాం కాబట్టి చాలా షాపింగ్ కూడా చేయబోతున్నాం అభి వచ్చాడా అని అంటుంది ఇంతలో అభి వస్తాడు లాస్యాంటీ నిజంగా నా కోసమే కదా మీరు ఎదురు చూస్తున్నారు ఇదిగోండి చెక్కు అని అంటుంది పాతిక లక్షలు దానిలో ఉంటాయి ఇక డాడ్ మీరు దేనికోసం ఆలోచించద్దు ఇది అంకిత స్వయానా నాకు రాసిచ్చింది ఖచ్చితంగా ఈ డబ్బులతో మీరు ఎదుగుతారనుకుంటున్నారు మీరు ఎదిగితే మాకు తప్పించి ఎవరికి పెడతారు చెప్పండి అని చెప్పి ఇక అక్కడి నుండి అవి వెళ్ళిపోతారు ఆ చెక్కుని తీసుకొని ఇక లాస్య సంబర పడిపోతూ ఉంటుంది అబ్బా లక్ష్యం చూసి చాలా రోజులయ్యింది అని అంటుంది లాస్య లాస్య ఇప్పుడు మనకి అభి ఇచ్చాడు ఇవి అంకిత ఇచ్చింది కాబట్టి అభి ఇచ్చాడు అంకితకి మనం డబ్బులు తీర్చాలి సరేనా అని అంటాడు నందు చూడనందు ఇగో ఇలాంటి మాటలకి తక్కువేమీ కాదు అటువైపు అంకిత పుట్టినరోజు చేశాను ఇటువైపు అభికి ఎన్నో మంచి మాటలు చెప్పాను అలాగే తులసిని అభిని వేరు చేశాను అందుకే ఈ చెక్ రూపంలో ఇరవై ఐదు లక్షలు వచ్చాయి దానికి అంతా నా క్రెడిట్ నువ్వు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటావు ఏదైతే రేపు కొత్త కంపెనీ ఓపెన్ చేయబోతున్నాం ఈలోపు లక్కీకి ఆ గేమ్ షోకి తీసుకువెళ్తున్నాం రెడీ అవ్వు అని అంటుంది లాస్యా ఇది ఇలా ఉండగా శృతి ఆలోచిస్తూ ఉంటుంది అంకిత ప్రేమ్కి డబ్బులివ్వమని చెప్పింది ఖచ్చితంగా అంకిత ఇచ్చిందంటే ప్రేమ్ తీసుకోడు నేనే వేరే చోట తీసుకున్నానని చెప్పాలి అని చెప్పి ఇక తనలో తను ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ప్రేమ వస్తాడు శృతి రెడీ అవ్వు అని అంటారు ఎక్కడికి ప్రేమ్ నీతో నిజం చెప్పాలి అనగానే ఏం నిజం చెప్తావో చెప్పు ఈరోజు మా బాస్కి ఒక కూపన్ వచ్చింది ఇదిగో ఈ ఇక్కడికి వెళ్తే గనక మాల్కి వెళ్ళి మనం ఇష్టమైన అన్ని మనం భోజనం చేయొచ్చు అలాగే అంతా తిరగచ్చు తన కొడుకుకి వచ్చిందని చెప్పి తను ఎక్కడ లో అల్లరి చేస్తాడని నాకు ఇచ్చాడు ఒక్కొక్కసారి ఆ హరి బాగానే ఆలోచిస్తాడు శృతి అనంగానే ఇప్పుడు నేను ఎక్కడికి రాను నీకు ఒక శుభవార్త చెప్పాలి అని అంటుంది శృతి ఏ శుభవార్త ఇప్పుడు నాకు ఐదు లక్షలు ఇస్తున్నావా ఏంటి అని అంటారు అవును నాకు తెలిసిన వారికి అడిగాను ప్రేమ్ ఖచ్చితంగా ఐదు లక్షలు సర్దుతాను అంటున్నారు నువ్వు ఖచ్చితంగా ఆల్బమ్ చేస్తున్నావు అని అంటుంది అవునా శృతి ఎంత శుభవార్త కానీ డబ్బులు అప్పుగానే కదా అని అంటాడు ప్రేమ్ అప్పుగానే ఎందుకంటే నువ్వు గనుక ఆల్బం చేస్తే ఖచ్చితంగా నాతో పాటు నా ఫ్రెండ్ కూడా సంతోషపడుతుంది అందుకే ఆల్బం చేస్తావని చెప్పాను వెంటనే డబ్బులు ఇస్తాననింది నువ్వు ఆల్బం ఏర్పాట్లకి అన్ని పూర్తి చేసుకో అని అంటుంది శృతి ఓకే శృతి చాలా సంతోషంగా ఉంది నా కష్టాన్ని నీ కష్టంగా నా ఇష్టాన్ని నీ ఇష్టంగా ఉన్నావు అలాగే నేను ఆల్బం చేశాక నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నా దగ్గరే ఉండాలి అని చెప్పి అంటారు నేను నువ్వు ఆల్బంలో సక్సెస్ అయిన వెంటనే నేను చేస్తున్న పని మా మానేస్తాను ఫ్రేమ్ అని అంటుంది సరే ఇప్పుడు రెడీ అవ్వు మనం మాల్కి వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని అంటాడు ఇక ఇద్దరు మాల్ కి బయలుదేరుతారు ప్రేమ్ శృతి ఈవినింగ్ అవుతుంది అందరూ మాల్ దగ్గరికి వస్తారు కానీ ఒకరి వచ్చినట్టు ఒకరికి తెలీదు ఇటువైపు ప్రేమ్ శృతి అటువైపు అభి అంకిత ఒకరికి ఒకరు చూసుకుంటారు హాయ్ శృతి హాయ్ ప్రేమ్ ఇక్కడికి వచ్చారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పొద్దున అభి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు ప్రేమ్కి ఇచ్చే ఉంటాడు అందుకే చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు అని చెప్పి అంకిత అనుకుంటుంది ఇటువైపు అభి వచ్చి ఏంటి ప్రేమ్ నిజంగా నిన్ను చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు అభి ఇద్దరు ఇక సంతోషంగా మాట్లాడుతూ ఇక లోపలికి వెళ్తారు ఈ వీళ్ళు వెళ్ళంగానే అటువైపు తులసి పరందామయ్య అనసూయమ్మ దివ్య కూడా అదే మాల్కి రావడంతో ఇక వాళ్ళు కూడా అక్కడ అంతా చూస్తూ ఉంటారు ఒకరు వచ్చి అంటారు మీరు కూపన్ గెలుచుకున్నారు మీరే కదా అని అంటారు అవును యూట్యూబ్లో మీరు వీడియోస్ అదర్శు బామగారు అని అంటూ ఉంటారు ఇద్దరు చాలా సంతోషపడిపోతూ లోపలికి సంతోషంగా ఇక తులసి ఫ్యామిలీ కూడా వెళ్తుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ లాస్య నందు అలాగే లక్కీ వస్తారు ఏమో ఈ లాస్య వచ్చి ఇక అన్ని ఖర్చులు చేసేస్తుందేమో అభి నమ్మి బిజినెస్ కోసం డబ్బులు ఇచ్చాడు ఆడికి ఇవ్వాలి ఎందుకంటే అంకిత నమ్మి ఇచ్చింది ఈ లాస్య డబ్బులు చూడంగానే ఇక ఇలా జలసాలు చేస్తుంది అని చెప్పి నందు ఇక అనుకుంటూ ఉండగానే ఏంటి నందు ఆలోచిస్తున్నావు పద పద అని చెప్పి ఇక లోపలికి తీసుకువెళ్తుంది అబ్బా మమ్మీ చాలా గేమ్స్ ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ గేమ్స్ అన్ని నేను ఆడుకుంటాను అని అంటాడు నందు నీ ఇష్టమైనవి ఆడుకో నీకు ఇప్పుడు నేను ఆపడమే లేదు అని అంటుంది ఇక లాస్య ఇక ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు ఇటువైపు నందు నేను పైకి వెళ్ళి షాపింగ్ చేస్తాను లక్కీని చూస్తూ ఉంటావా అని అంటుంది లాస్య ఒకే లాస్య అనగానే లాస్య పైకి వెళ్తుంది లక్కీని చూస్తూ ఉంటాడు ఇక నందు ఇందులో తులసి కనిపిస్తుంది తులసిని చూడంగానే లక్కీ హాయ్ తులసి అండి నిజంగా ఇక్కడ మీరున్నారేంటి అనంగానే నందు ఒక్కసారిగా అందరినీ చూస్తాడు నందు ఇక పరందమయ్య అనసూయమ్మ దివ్య తులసిని చూస్తాడు ఇక చూస్తూ ఉండగానే ఏరా నందు ఇక్కడికి వచ్చావా నీ పెళ్ళం ఇలాంటి బాగానే తిప్పుతుందన్నమాట అని అంటుంది అనసూయమ్మ అమ్మ మీరెలా వచ్చారు అనంగానే ఏం చేస్తాంరా నా కోడలు చాలా మంచిది ఇష్టమైనవి అని చెప్తాంగానే ఎక్కడికైనా తీసుకొస్తుంది నువ్వు ఇక్కడికి వస్తావు కానీ మమ్మల్ని తీసుకురావు కదా అని అంటుంది అనసూయమ్మ అమ్మ నిన్ను మా ఇంటికే పిలిచాను మీరే రాను అన్నారు అని చెప్పి అనంగానే తులసాంటి తులసాంటి మిమ్మల్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది రండి తులసాంటి అని చెప్పి ఇక అక్కడి నుండి గేమ్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు లక్కీ ఇంతలో ప్రేమ్ అభి ఇక అంకిత దివ్య అందరూ కనిపిస్తారు తులసికి చాలా సంతోషం అనిపిస్తుంది ప్రేమ్కి ఇక దగ్గరగా రావాలనుకుంటుంది ఒరేయ్ ప్రేమ్ ఏంటి ఇక్కడికి మాం వచ్చింది మీరందరూ తెలిసే కావాలని వచ్చారా ఏంటి అని అంటాడు అభి అదేంట్రా అలా అంటావు మా అమ్మ వస్తే సంతోషమే కదా అమ్మనెళ్ళి పలకిరిద్దాం పద అని అంటాడు ప్రేమ్ నువ్వు కావాలంటే పలకరించు ఎందుకంటే మామ్ ఏంటి అన్నది నాకు తెలిసిందిరా అనంగానే ఏ మామ్ మంచిదని ఇప్పుడు తెలుసుకున్నావా అని అంటాడు ప్రేమ్ అదేం కాదులే తర్వాత చెప్తాను గాని ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అంటాడు అభి తులసి మాత్రం ఇటువైపు అభి అటువైపు ప్రేమ్ని చూస్తుంది అభికి స్వార్థమైనా ప్రేమైనా వాడికి అప్పుడే ఉంటుంది అదే ప్రేమైతే తన్ని తిట్టినా ఏమి అన్నా అది మనసులో ఉంచుకోడు ప్రేమనే చూపిస్తాడు అంతే కదా కానీ ఇద్దరు పిల్లలు నా పిల్లలు వాళ్ళు ఏ కష్టం వచ్చినా నేను భరించలేను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆంటీ ఆంటీ ఈ గేమ్ ఎలా ఎక్కాలో చూపిస్తారా అని అంటాడు లక్కీ ఇక తులసి ఆ గేమ్ స్టార్ట్ చేసి లక్కీకి సంతోషంగా చూపిస్తూ ఉంటుంది ఇటువైపు నందుకైతే ఇక పరందమయ్య అనసూయమ్మ వీళ్ళందరూ ఒకటిగా మాట్లాడడం చూస్తూ ఉంటాడు దూరం నుండి నందు మనసికి బాధనిపిస్తుంది అమ్మా నాన్న దివ్య అభి అలాగే ఇక ప్రేమ్ అందరూ నాకు దూరం అయ్యారు వాళ్ళందరూ నా ఫ్యామిలీ తులసికి దగ్గరయ్యారు తులసిలో ఉన్నది నాలో లేనిది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు నందు తులసి మాత్రం లక్కీని గేమ్స్ ఆడిపిస్తూ ఉంటుంది ఇంతలో లాస్టే కిందికొచ్చి ఏంటి లక్కీ బాగా ఆడుకుంటున్నాడా ఎక్కడున్నాడు అని అంటుంది దూరంగాక తులసి ఆడిపించడం చూస్తుంది ఒక్కసారిగా కోపం వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంది చూసి అందరూ ఎక్కడికైనా ఒకే దాటి మీద వచ్చేస్తారుగా ఎక్కడికైనా దరిద్రంని వెంట పెట్టుకున్నట్టు అవుతుంది ఈ మాల్లో లక్కీకి ఆడించాలి ఇక రేపటి నుండి పనిలో బిజీ అయిపోదాము అంటే ఈ దరిద్రం మొత్తం ఇక్కడ తాండవిస్తుందన్నమాట వీళ్ళు రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోదా అంటారు అలా ఉంది అని చెప్పి లాస్య లక్కీ అని అరుస్తుంది ఒక్కసారిగా అందరూ ఇక లాస్య వైపు చూస్తారు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నా కొడుకుని ఎందుకు మార్చాలని చూస్తున్నావు వాడిని లేనిపోని ప్రేమలు కావాలని వాడి మీద ఉన్నట్టు ఎందుకు నాటకాలు ఆడతారు అయినా ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి అలగా జలంతో మాట్లాడద్దు అని చెప్పి లక్కీని అంటూ ఉంటే ఇటువైపు ప్రేమ్కి కోపం వస్తుంది అటువైపు అంకితకు కూడా కోపం వస్తుంది ఇంతలో ఇక తులసి తన వైపు చూస్తుంది ఎందుకు లాస్య అలగా జనం అలాగే చులకనగా మాట్లాడతావు లక్కీకి గేమ్ రాకపోతే చెప్పాను తప్పేముంది అని అంటుంది తులసి తప్ప తప్పున్నారా నీ ఇద్దరి పిల్లలు నీకు కాకుండా దూరంగా గెంటేశావు నా కొడుకు పైన ప్రేమ కారిపోతున్నట్టు గేమ్స్ ఎక్కిస్తున్నావు నువ్వు ముందు నీది తెలుసుకో నా కొడుకుని మార్చడం కాదు అని అంటుంది లాస్యా ఇంతలో ప్రేమ్ వస్తాడు లాస్యా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదు మా అమ్మ గురించి తప్పుగా ఇంట్లోనూ మాట్లాడావు ఇక్కడ కూడా మాట్లాడుతున్నావు అని అంటాడు ప్రేమ్ ఓయ్ ప్రేమ్ నీతో నాకు మాటలేంటి నువ్వు ఏ పనులు చేస్తావో నీకో తెలీదు ఇప్పటిదాకా మీ అమ్మ రోడ్డు మీదకి విసిరేసినా ఎదుగు బొదుగు లేకుండా ఇదిగో ఇలా ఉన్నావు పెళ్ళం తెచ్చిన డబ్బులతో తిని కూర్చుంటున్నావు నువ్వు నాకేంటి చెప్పేది అని అంటుంది లాస్య లాస్య ఇంకొక మాట మాట్లాడేవంటే నన్ను నేను మర్చిపోతాను అని అంటాడు ప్రేమ్ ఏరా ప్రేమ్ ఏంటి ఏంటి లాస్యాంటి గురించి తక్కువగా మాట్లాడుతున్నావు లాస్యా అంటీ చెప్పిన దానిలో తప్పేమీ లేదు అని అంటాడు అభి ఒరే అభి లాస్య గురించి నువ్వు నాకు చెప్తున్నావా అమ్మ నన్ని విడగొట్టేసి ఇదిగో దెయ్యంలాగా ఇక్కడ నీతులు వల్ల వేస్తుంది ఈవిడి గారు చెప్పింది మనం వినాలా అని అంటాడు ప్రేమ్ వినాలి ఎందుకంటే మామ్ ఎంత పని చేసిందో నీకేం తెలుసు నాపైన నమ్మకం లేదు అలాగని తను ఏదైనా సలహా ఇస్తుందో అంటే తను చెప్పినట్టే వినాలి ఇదిగో నీ విషయంలో ఏం చేసింది నీది తప్పు లేకపోయినా ఇంటి నుండి గెంటేసింది పోనీ కష్టాలు పడుతున్నావని చెయ్యి కూడా ఇవ్వలేదు కష్టాలు పడుతుంటే కొడుకు కాదు అని చెప్పి ముఖానే చెప్పేసింది ఇప్పుడు లాస్ కొడుకుని తన వైపు తిప్పుకుంటుంది మామ్కి ఏదో లాభం వల్లే ప్పుకుంటుందేమో అని అంటాడు అభి అభి ఏంటా మాటలు అని అంటుంది అంకిత చూడంకిత ఇది మాలని తెలుసు ఇక్కడికి వీళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ మాము ఉన్న చోట నాకు ఉండాలంటే చాలా చిరాగ్గా ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి అభి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక లాస్ట్ అంటుంది చూడు తులసి నా కొడుకుని లాక్కోవాలనుకున్నావు కానీ నీ కొడుకే నీకు అసహించుకుంటున్నాడు ఇంకొకసారి లక్కీ మీద చెయ్యి వేయకు అని అంటుంది మమ్మీ నేను చెయ్యి వేయడం కాదు నేను తులసాంటితో పాటు ఉంటాను ఏం చేస్తావు అని అంటాడు లక్కీ లక్కీ అలా అనకూడదమ్మా ఎందుకంటే ఎంతైనా ఆవిడ మీ అమ్మ నువ్వు అలా అనకూడదు లాస్య నా కొడుకులిద్దరు నేను దూరంగా పంపించేశాను అంటే వాళ్ళకి నా గురించి తెలుసు నేను వాళ్ళు ఎదగాలని పంపించానో లేకపోతే వాళ్ళని అవమానించాలని పంపించానో నాకు తెలియదు కానీ నా కొడుకులు నాకు దూరమైనందుకు బాధపడుతున్నాను చూడు లాస్య ఒకటి మాత్రం నిజం ఎప్పుడూ మనం ఒకేలా ఉండవు పిల్లల్ని మనం ప్రేమగా పెంచాలి ఎదుటివారు ఏదో తీసుకు వెళ్ళిపోతారని భయంలో బ్రతుకుతున్నాం అలాగే నందగోపాల్ కూడా నాకు దగ్గర అయిపోతారని భయపడుతున్నావు భయపడద్దు కానీ ఒకటి మాత్రం నిజం నా పిల్లలిద్దరూ ఎప్పటికైనా నాతో పాటు వచ్చేస్తారు నా ఇంట్లో ఉంటారు మేమందరం సంతోషంగా ఉంటాం అది నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఎందుకంటే మా జీవితాలతో నువ్వు ఆడుకున్నావు ఖచ్చితంగా అనుభవిస్తావు లాస్య అని చెప్పి అంటుంది తులసి ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్